మూడు కుంభకోణాల మీద చంద్రబాబు గారి మీద కేసు పెట్టినటువంటి వాటిలో అసలైనటువంటి అంశం ఏంటంటే, పేదల కోసమే ఉచిత ఇసుక విధానం తెచ్చాం, కొందరు ప్రయోజనం కోసం ఈ పథకాన్ని తెచ్చినట్టు కనిపించడం లేదు. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ స్పష్టం చేసినటువంటి హైకోర్టు. ఇక భారతదేశంలో న్యాయం కోసం ఇంకెక్కడికి వెళ్ళి ఎతకాలో తెలియాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇసుకలో కుంభకోణం జరగలేదంటే ఇంకంతకంటే ఇంకేం లేదు. ఈ దేశ చరిత్రలోనే అద్భుతమైనటువంటి అంశం అన్నమాట. సుప్రీంకోర్టుకి వెళ్ళాలా లేకపోతే కనుక అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళాలో తేలదు. ఇసుక ఒక్కడికన్నా ఒక్క రూపాయి ఇసుకన్నా ఫ్రీగా వచ్చిందా? ఉచితం అన్నటువంటి పేరుతో ఇప్పుడు ఎంత, ఏడాదికి 700 కోట్ల రూపాయలు వస్తుంది. వాస్తవంగా వీళ్ళే చెప్తున్నారు 2000 కోట్లు 3000 కోట్లు తినేస్తున్నాడు. అంటే ఒకవేళ వీళ్ళు చెప్పినట్టే జగన్ 2-3 వేల కోట్లు తీసి మళ్ళీ 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తుందంటే దగ్గర దగ్గర 3000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో 15000 కోట్ల రూపాయలు. పోనీ నార్మల్గా 700 వేసుకోండి, 3500 కోట్ల రూపాయలు ఆదాయం ఎవరికి వెళ్ళినట్టు. ఇసుక ఉచితంగా ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, ముందేమో డ్వాక్రా మహిళని, ఆ తర్వాత ఉచితంగా ఇస్తున్నట్టుదండి. ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని తీసేసి ఉచితం అన్నటువంటి పేరుతో ఇచ్చేటువంటిది, ఇచ్చేశాం అని చెప్పడం, డబ్బులు పెట్టి తీసుకున్నటువంటి ఇసుకని ఉచితంగా ఇచ్చారు అని దాని ఆధారంగా దీని మీద విచారణలో మీరు విచారణకి సహకరించండి చాలు అని చెప్తే ఇంకా భారతదేశంలో కుంభకోణాలు ధైర్యంగా చేసుకోవచ్చు. దాంట్లో అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కుంభకోణాలు ధైర్యంగా చేసుకోవచ్చు.